ఈరోజు దోసకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక దోసకాయ తీసుకున్నాను, పైన చెక్కు తీసి ముక్కలు కట్ చేసుకోవాలి. రెండు టమాటోస్ తీసుకున్నాం, పచ్చిమిర్చి సరిపడని, వెల్లుల్లి, చింతపండు. ఇప్పుడు తయారు చేసే విధానం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడి ఎక్కాలి. ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా వేగాలి. ఇది పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత దోసకాయ ముక్కలు వేసేస్తాం. మూత పెట్టేసుకున్నా కొద్దిగా మగ్గిపోవాలి. ఇది ఒక 15 నిమిషాలు అట్లా మగ్గాలండి. ఇది సిమ్లోనే దోసకాయ ముక్కలు కలర్ మారినాయి. ఇప్పుడు టమాటో, వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, ఇవన్నీ కొద్దిగా మగ్గాలండి. కొద్దిగా సాల్ట్ వేద్దాము. కొద్దిగా పసుపు వేద్దాం. ఇవన్నీ కొద్దిగా దగ్గరికి అయ్యేంత వరకు మాడని చేసుకున్నాం. మూత వచ్చేసుకున్నాం. దోసకాయ టమోటా అంతా మగ్గింది. ఇప్పుడు మిక్సీకి వేద్దామండి. మిక్సీకి వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. మిక్సీకి పోపు పెట్టుకున్నాము. కలర్ పెట్టి వెల్లుల్లి 2 మిర్చి అంటే కొద్దిగా ఒక ఫ్రై కావాలి. దోసకాయ పచ్చడి పోపని దాంట్లో శనగపప్పు, వెల్లుల్లి, కరివేపాకు, 2 మిర్చి, జీలకర్ర ఇన్ని వేసి తాలింపు పెట్టుకున్నాం. రెడీ అయింది దోసకాయ పచ్చడి.